దేవునికి మహిమ కలుగును గాక ఈ దినవాక్యము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం నుండి చివరి వరకు మనం ధ్యానించుకుందాం ఈ యొక్క మరి భాగంలో సులోమోను గురించి మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రేమైన వాళ్ళ ఇక్కడ సొలుమోను మరి రెహాబు అనే కుమారుడునట్లు అతని కుమారుడు అబియా అని అభియాకు ఆశా కుమారుడు అని ఆశాకు కుమారుడు మరి యహోషపాతునకు యహోరాము కుమారుడును మరి యహోరామునకు అహజ్జ కుమారుడుగా అహజ్జాకు యోవాషు కుమారుడు మరి యోవాషునకు అమజ్జ కుమారుడు అమజ్జకు అజరియా కుమారుడు అజరియాకు యోతాము కుమారుడు మరి యోతామునకు తామునకు కుమారుడు అహాజు నాకు హిజ్కియా కుమాడు హిజ్కియాకు మనస్సే అనే కుమ్మాడు ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇక సొలోమోను నిజంగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప సాధనముగా సొలోమోనుంటూ ఉంటూ ఉన్నాడనమాట మరి సొలోమోను మనం గమనించినట్లయితే ఈ యొక్క బచ్చిబాకు తర్వాత దావీదినకు పుట్టినటువంటి రెండవ కుమారుడు ఈ యొక్క సొలోమోను మరి దావీదు బచ్చబల రెండవ కుమారుడైన సొలోమోను మరి దావీదు తర్వాత మరి రాజు రాజవడం మనం చూస్తూ ఉంటున్నాం సొలోమోని ఎరుషలేములో దేవాలయాన్ని గొప్ప భవంతులను బలమైన దుర్గాలను కూడా కట్టించాడు జ్ఞానం కావాలని సొలోమోను దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు మరి అతడిని మనం గమనిస్తే నిజంగా ఆ జ్ఞానాన్ని పొందుకునే విధానాన్ని మనం చూసినప్పుడు మరి నిజంగా దేవుడు అద్భుతంగా అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు యాకోబ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో కూడా ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే వాడు నన్ను అడిగిన యెడల నేను వానికి ధారాళంగా ఇస్తానంటాడు మరి జ్ఞానాన్ని అడిగేవారు సందేహింపక దేవుడు మరి దేవుని ఎద్దుకు వచ్చేవారికి మరి ఆయన ఏంటంటే దేవుని ఎందు విశ్వాసముతో దేవుని ఎద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన ఎద్దుకు వచ్చేవారికి ఆయన మరి సమస్తం దయచేస్తాడని నిరీక్షణతో మరి ఆయన ఉన్నాడని ఆయన ఎద్దకు వస్తే ఆయన ప్రతిఫలము దయచేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మనం ఆయన ఎద్దకొస్తే ఆయన మేలు చేస్తాడని చెప్పి ఈ యొక్క మరి సులుమని విషయంలో మనం తెలుసుకుంటాం ఎబ్రిలకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరోచిన కూడా మనం చూస్తాము మరి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉట అసాధ్యం అంటండి మరి దేవుని ఎద్దకు వచ్చేవారు దేవుని అడగాలి మరి ఏది కొరతగా ఉన్న అడగాలి అది జ్ఞానమైన మరి లేకపోతే ఆరోగ్యమైన ఇంకా ఏదైనా ఏదైనా మరి కొరతగా ఉన్నట్లయితే మనం దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటాడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అంటాడు దేవుడు కదా అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడనమాట మనం అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు అంటున్నాడు మొదటి రాజుల గ్రంథము మరి మూడవ అధ్యాయంలో నిజంగా మనం చూసినట్లయితే గిబియోను మరి ముఖ్యమిక గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేది కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించాడు అంటా నాలుగవ వచ్చిన నుండి మొదటి రాజులు మూడవ అధ్యాయం వచ్చిన నుండి వెయ్యి దహన బలులు దేవునికి అర్పిస్తే గిబియోనులు యహూవ రాత్రివేళ స్వప్నమందు సొలోమను కాయన ప్రత్యక్షమే నేను నీకు దేనినిచ్చట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా చూసారా ఇక్కడ వెయ్యి దహన బలు అంటే దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్థుతించడం మరి అలనాడు మరి వెయ్యి దహన బలులను అర్పించేవారు ఈరోజు నీవు నేను పాటలతో దేవుణ్ణి స్తుతించాలి ఇక బలు మనకు లేవు ఏసుక్రీస్తు మన కొరకు ఒకసారి బలి అయిన తరువాత ఇక మరలా మరలా అది ఏ బలి కూడా అర్పించాల్సిన పని మనకు లేదు ప్రియమైన వాళ్ళరా అందుకని జీహాఫలము ఫిబ్రీలకు రాసిన పత్రికలో పద్మలో అధ్యాయులు ఉంటుంది మనం దేన్ని అర్పించాలంటే జీవాఫలములను స్తోత్రములను స్థుతి గీతాలను మరి ఆయనను ఆరాధించాలి ఆయన గొప్ప దేవుడని ఆయనని స్థుతించాలి ఆయనను చేసి మేలులను మనము ప్రకటించాలి ఇదే అండి మరి ఈ కాలంలో మనం చేసే మరి యొక్క దేవునికి బలులైంటూ ఉన్నాయి కాబట్టి ఇతడు అప్పట్లో జరగవలసిన రీతిలో వెయ్యి దహన బలులను దేవునికి అర్పిస్తే గిబియోనులు యహోవా రాత్రివేళ స్వప్న మందు ప్రత్యక్షమై ఏమంటున్నారు నేను నీకు దేనిని నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతని తిలవియగా అస్సలు ఒక గొప్ప అవకాశం కదండి నేను నీకు దేనిని ఇచ్చట నీకు ఇష్టమో దానిని అడుగుమంటే అస్సలు సలోమోనికి ఒక అవకాశాన్ని ఇచ్చేసాడు మనమైతే దేన్ని అడుగుతాము మరి సొలోమోను దేనిని అడిగాడంటే సొలోమోను ఇలా మనవి చేసుకుంటున్నాడు ఏమనంటే దాసుడను నా తండ్రియునైన దావీదుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గల వాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ పరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనము మీద అతని కుమార్నే కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించినావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము చూసారా ఏమంటున్నాడంటే మరి మంచి చెడులను మరి న్యాయము తీర్చుటకు కదండి ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగాడు నిజంగా ఎంత గొప్ప ప్రార్థన కదా ప్రియమైన వాళ్ళరా ఈ దినాలలో మనం దేవాత దేవుని దగ్గర అన్నీ అడుగుతూ ఉన్నాం ఏమేమి అవసరతలు అవి అడుగుతున్నా అడగాల్సినది ఏంటంటే జ్ఞానము అడగాల్సినది వివేకము ఎందుకంటే వివేకము లేని చోట ప్రజలు నశించిపోతారు బుద్ధి సర్వ సంపదలు మన యేసుక్రీస్తునందు గుప్తంలో ఎంటున్నవి కాబట్టి దేవాతి దేవుని ఏమడగాలంట జ్ఞానం అడగాలి వివేకం అడగాలి దినము దేవా నాకు జ్ఞానము దయచే ప్రభా నాకు మంచి వివేచన నాకు దయచే అని మనం అడిగినప్పుడు మనం ఏ రీతిగా నడుచుకోవాలన్నా మన పిల్లలు ఏ రీతిగా నడుచుకోవాలన్నా దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు ప్రియమైన వారిలో జ్ఞాన హృదయులు అవసరమైనా దినాలలో మనం ఉంటున్న జ్ఞానము కలిగిన వాడు దీర్ఘాయుష్ని కాయష్ని పొందుకుంటాడు జ్ఞానం కలిగినటువంటి వానికి దేవుడు సమస్తము ఇస్తాడు వివేకము కలిగినటువంటి వారికి దేవుడు సమస్తం ఇస్తాడు మరి చివరి దినాలలో ఉంటున్నాం అంత్య దినాలలో ఉంటున్నాం మరి అజ్ఞానముతో నిండిన ప్రజల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి మన ప్రార్థన కూడా దేవా నాకు వివేకము దాయిచ్చే నా కుటుంబాన్ని నడుపుకోగలిగిన వివేకము జ్ఞానము నాకు ఇవ్వమని మనం దేవుణ్ణి బ్రతిమిలాడాలి దేవుడు మనకు జ్ఞానము వివేకం ఇస్తే మన హృదయాలు ఎంతో అద్భుతమైన కృపతో నిండిపోతాయి చూడండి ఇక్కడ దేవాత దేవుడు కూడా సొలో చేసిన ఈ యొక్క మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిస్తున్నాడు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను మరి నీవు అడగలేదు అంటున్నాడు కదండి దీర్ఘాయునైన ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించు మరి నీవు అడిగి ఉన్నావు కాబట్టి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు కల హృదయము నీకు ఇచ్చున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడినూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నెక్కిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొక్కడైనను నుండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని కై నీవు నడిచి వాటిని కైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనను చేసారా అంతలో సులోమని మేలుకొని అది స్వప్నమని తెలుసుకు పిమ్మట అతడు ఎరుషులేమునకు వచ్చి మరి అక్కడ యహోవాన్ని బంధన గల మందసం ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాడు కాబట్టి మరి బుద్ధి వివేకము గల హృదయమునికి ఇచ్చే దేవుడు అంటాడు సో కాబట్టి మనము బుద్ధిని అడిగినట్లయితే మనకేమేమి వస్తాయంటే జ్ఞానాన్ని అడిగినప్పుడు మరి ఐశ్వర్యం వస్తుంది ఘనత కూడా దేవుడిస్తాడనమాట జ్ఞానం అనేది ఉన్నప్పుడు మరి ఐశ్వర్యము ఘనత ఇంకా పేరు ప్రతిష్ఠితలు ఇంకా మరి చూసినట్లయితే దీర్ఘాయుష్ ఇవన్నీ కూడా దేవుడు సలో ఉంటూ ఉన్నాడు నిజంగా మనం కూడా దేవాతి దేవుని స్థుతించి వారిగా దేవుని ఆరాధించేవారుగా దేవుణ్ణి వారిగా దేవుని ఎంత విశ్వాసం కలిగిన వారిగా మరి దేవుని ఏది అడగాలనో అది అడుగువారిగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనకేమి వాళ్ళనో ఆయనకు తెలుసు ప్రియమైన వాళ్ళ జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనది నిజంగా జ్ఞానం అనేది మనం సంపాదించుకుంటే అనేక శోధనల నుండి మనము విడిపింపబడతాం మరి రాజైనటువంటి సులోమను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు పేరు ప్రతిష్టలు మరి దేవుడు అద్భుతమైన రీతిలో అతడికి ఇచ్చి ఉంటూ ఉన్నాడు ఇచ్చినటువంటి ఈ యొక్క సులోమును తర్వాత మరి ఏ రీతిగా మరి కార్యాలు చేశాడో మనం మనం గమనించాలి మరి మనం గమనించినట్లయితే చూడండి అతని యొక్క పితరులను మరి అతని తరువాత అతనికి పుట్టినటువంటి వారి విషయాలలో కూడా అనేక విషయాలు రాజుల గ్రంథంలో మనము చదువుకొని వింటున్నా యువతామునకు ఆహాజు కుమారుడు ఆహాజునకు హిజ్కియా కుమారుడు హిజ్కియాకు మనస్సే కుమారుడు మనస్సేకు ఆమోను కుమారుడు ఆమోనుకు యేషి యోషియా కుమారుడు యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను రెండవవాడు యహోయాక్యము మూడవవాడు సిద్కియ నాలుగవవాడు షల్లూము యహోయాక్యము కుమారులలో యొకన్య అను ఒకడుండే అతని కుమారుడు సిద్కియ యొకన్య కుమారులు అషీరు షయల్తీయలు మల్కీరాము పెదాయ సెనజ్జరు యొక్కమ్య హోషామ నెదాబ్య పెదాయ కుమారులు జరుబాబేలు

అక్కుబు యోహానాను దెలాయా అనాని అనేవారు మరి వీరందరిని మనం చూస్తే సొలోమను తర్వాత మరి సొలోమను కుమారైనటువంటి ఆ యొక్క రెహబాముకు తర్వాత రెహబాముకు పుట్టినటువంటి రీతిగా వారి సంతానము వారు దిల్లుతూ రావడం గమనిస్తాం కానీ మరి సొలోమని విషయంలో వీరందరిలో కూడా సొలోమను చాలా శ్రేష్టమైన రాజుగా ఉంటూ ఉన్నాడు ఇట్టి శ్రేష్టమైనటువంటి రాజు విషయంలో కొన్ని విషయాలు తిరిగి మనము గమనించాలి అవి ఏంటి అంటే సోలోమోను మరి రాజు అయిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు సొలోమోను మరి క్రీస్తు పూర్వము తొమ్మిది వందల డెబ్బైలో ఇస్రాయలుకు రాజ్యి నలభై సంవత్సరాల పాటు పరిపాలించాడు సొలోమోను సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు రక్తపాతం జరిగినప్పటికీ మరి మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయ ఇరవై ఐదవ వచ్చిన ముప్పై నాలుగు తర్వాత నలభై ఆరు అది చూస్తాం అతని పరిపాలనా కాలము ఇస్రాయేలు చరిత్రలో స్వర్ణయుగంగా విలసి మరి సొలోమను పరిపాలన కాలంలో శాంతి మరి కళా పోషణ వర్ధిలినట్లు కూడా మనం చూస్తాం ఇతని కాలంలో ఒకే ఒక యుద్ధము జరిగిందని రెండవ దిన వృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూడగలము సమాధానంతో నిండిన సుదీర్ఘమైన పాలనలో ఇస్రాయేల్ రాజ్యంలో ఐక్యమత్యము రాజు పట్ల విధేయత వృద్ధి చెందడంతో పాటు సోలోమోనుకు అత్యంత ప్రముఖమైన మరి ఆలయ నిర్మాణానికి కూడా అవసరమైన సమయము సంపద ఇవన్నీ కూడా చేకూర్చబడ్డాయి దావిదు మరి ఉదారంగా ఇచ్చిన వస్తు సామ్రా సామాగ్రితో ఆలయ నిర్మాణము ప్రారంభమైందని మొదటిదిన వృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయంలో మనం తర్వాత చదువుకోగలం ప్రత్యక్షపు గుడారం లాగానే ఈ ఆలయం కూడా దేవుని ప్రజల మధ్య ఆయన సన్నిధికి ఒక గొప్ప గుర్తుగా ఉంటూ ఉన్నది మరి ఇస్రాయేల్ కుండా సాగే ప్రధాన వాణిజ్య మార్గాల నుంచి సొలోమను పెద్ద మొత్తంలో పన్నులు సేకరించినప్పటికీ మొదటి రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు నుండి మరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది నిర్మాణ కార్యక్రమాల మూలంగా సోలోమోను రుణగ్రస్తుడు అవ్వడం కూడా మొదటి రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు మనము చూసుకోగలము ఆర్థిక పరమైన ఒత్తిళ్ల మూలంగా సోలోమోను కొంత భూభాగాన్ని కోల్పోవలసి కూడా జరగడం మరి మొదటి రాజులు తొమ్మిది అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ప్రజలపై పన్నుల భారం కూడా పడింది మరి జీతబద్ధాలు లేకుండా అనేక మంది ప్రజలు నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మనం మొదటి రాజుల గ్రంథ నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చిన మనం చూస్తాం మరి ఫలితం రాజ్యం అంతటా కొన్ని సందర్భాలలో అశాంతి కూడా నెలకొల్పబడింది సొలోమోనుకు పన్నులు చెల్లిస్తున్న మరి ఏదోము దమస్కు లాంటి అనేక ప్రాంతాలు మరి స్వతంత్ర భావాలు వారిలో విజృంభించడం వలన మరి అక్కడ కూడా వారు విజృంభించినట్లు చూస్తున్నాం అన్నిటికంటే అతి తీవ్రమైన విషయం సొలోమను ఆధ్యాత్మిక వైఫల్యము చివరికి రాంగ రాంగ మరి అతడు ఆధ్యాత్మిక వైఫల్యానికి వచ్చేసాడు ఎందుకంటే ఇతర దేవతలను పూజించే అన్ని స్త్రీలైన సొలోమను భార్యలే కొంత మేర కిందకు కారణమైనట్లు మొదటి రాజుల గిరంధం పదకొండవ అధ్యాయంలో ఒకటి నుండి తొమ్మిది వరకు మనం ధ్యానించుకుంటాం తరువాత తర్వాత చూడడం వల్ల సొలోమను చాలా దీనాతి దీన స్థితికి దిగి జారిపడి ఎందుకంటే తన యొక్క మరి అన్యులైన భార్యల వల్ల ఇతర దేవతలను పూజించి దేవుని యొక్క మరి కృపను పొందుకోలేకపోయాడు ప్రియమైన వారి సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఈరోజు నువ్వు నేనే రీతిగా ఆరాధిస్తున్నా ప్రార్థన చేసుకుందామా మహాగనుడ మహుమోన్నత గొప్ప దేవ సులోము విషయంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేశావు నాయన కానీ సులోము నాయన చిట్ట చివరికి వచ్చేసరికి అన్యులైన తండ్రి నాయన తండ్రి భార్యల వల్ల తండ్రి అన్ని దేవతలను పూజించి ప్రభావ తండ్రి నువ్వు అతనికి ఇచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకోవడం నాయన మేము గమనించాం తండ్రి నువ్వు ప్రేమ స్వరూపి దయగల దేవుడివి తండ్రిని మంచి కాపరివి నాయన నిన్ను అడుగు వారికి ధారాళంగా ఇచ్చే దేవుడివి అవును ప్రభా జ్ఞానముని అడిగినప్పుడు తండ్రి నాయన ఐశ్వర్యము ఘనత సకల సంపదలు ఇచ్చావు నాయన ఈరోజు మేము కూడా నీ జ్ఞానాన్ని పొందుకొని నీ కృపలు దాచబట్టుకు సాయం చేయమని వేసిన వేడుకొని చిన్న తండ్రి ఆమె